జమ్మనమడుగు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా సి భూపేశ్ రెడ్డి కండువా కంపి పార్టీకి ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు జమ్మలమడుగు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా సి భూపేశ్ రెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భూపేశ్ రెడ్డికి ఎప్పుడూ అండగా ఉంటామని, అన్ని విధాలుగా కార్యకర్తలు సహకరించాలని, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యక్తిగతంగా నేను పూర్తిగా అండగా ఉండి అన్ని విధాలు అభివృద్ధి చేస్తాను. మరొకసారి మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారు నుంచి కూడా జమ్మలమడుగు ఒక అభిమానంతో ముందుకు పోయారు. అదే అభిమానం కొనసాగుతుంది. ఈ రోజు కూడా ఇంకొక చరిత్ర, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసిన తర్వాత ఈ రోజు అమలు చేసిన రోజు అంటే చాలా అరుదైన అవకాశం. ఆ అవకాశం భూపేశ్ రెడ్డికి వచ్చింది చరిత్ర. ఈ సందర్భంగా రాజ్యాంగ విలువల్ని కాపాడడం కోసం, ప్రజల్ని అన్ని రంగాల్లో ఎంపవర్ చేయడం కోసం, ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ప్రజల్ని ఎంపవర్ చేయడం కోసం ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఏదైతే రాబోయే రోజుల్లో ఇన్ఛార్జిగా భూపేశ్ రెడ్డి అనౌన్స్ చేస్తున్నారని ఆయన నాయకత్వాన్ని మీరు అందరూ బలపరచాలి. ఎవరైతే ఇంత మునుపు కూడా చాలా మంది పార్టీలో కార్యకర్తలు ఉన్నారు, కొంతమంది నాయకులు పార్టీని వదిలిపెట్టి పోయినప్పటికీ పార్టీని నన్ను నమ్ముకుని ఎవరైతే పార్టీలో ఉన్నారో వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుంది. ఏమాత్రం మిమ్మల్ని పరిస్థితి ఉండదు. ఆ విషయం మరొకసారి స్పష్టం చేస్తున్నా, జంగళమడుగు నియోజకవర్గంలో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశారు. వాళ్ళకు తప్పకుండా గుర్తింపు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి చేసే ప్రతి తప్పిదాలను ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్తామని ఎలా సార్ ప్రస్తుతం పరిస్థితి జమ్మలమడుగు? జమ్మలమడుగులో ఇప్పుడున్నే పరిస్థితి ఏంటంటే, ఇంతవరకు ప్రధాన ప్రతిపక్షం లేకపోవడం వల్ల ఎమ్మెల్యే గారు తన అనుచరులు చేసే కోళ్లు నీళ్ల కానించి కమిషన్లు తీసుకోవడము జరుగుతుంది. కానీ ఇప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాము. ఎమ్మెల్యే గారు చేసే ఈ ఆకృత్యాలను ఎండగడతాము. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని పూర్వవారం తీసుకొని వస్తాం. అంటే మీ బాబాయ్ ఆదినారాయణ రెడ్డి బీజేపీలో ఉన్నారు, ఎట్లా మీ సపోర్ట్ మీతో కలిసి ఉన్నారా? అది కాలం సమాధానం చెప్పాలా? ఎందుకంటే నేను తీసుకున్న బాధ్యత, నన్ను ఏదన్నా ఒక ప్రశ్న అడిగినప్పుడు నన్ను ఈరోజు నేను ఎట్లా డెవలప్ అవుతాను, పార్టీని ఎట్లా ముందుకు తీసుకెళ్తానని నేను చెప్పగలను. కానీ కాలం సమాధానం చెప్పే తనకు నేను ఇప్పుడే సమాధానం చెప్పలేను.